3, 2, 1. Hi student. So DEC first year paper idi. Dindo third problem ayithe solve chestam. So draw an internal tangent to two unequal circles of radius 25 and 30 mm. The distance between the circles is 8 mm annadu anamata. So internal tangent unequal adite meeku takkani ఈ డయాగ్రామ్ అయితే గుర్తుకు రావాలి. ఓకేనా? అన్ఈక్వల్ ఇంటర్నల్ ట్యాంజెంట్స్ అంటే ఇలా రాస్తాము, అన్ఈక్వల్ ఎక్స్టర్నల్ అంటే ఇలా రాస్తాం. సో ఫస్ట్ ఈ సమ్ ఎలా డ్రా చేస్తామో చూస్తాం. సో ఫస్ట్ ఇక్కడ మనకు గివన్ డేటా ఏమి ఇచ్చాడంటే రేడియస్ మనం R1 అనుకుంటాం. R1 ఈజ్ ఈక్వల్ టు 25, R2 ఈజ్ ఈక్వల్ టు 30. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ టూ సర్కిల్స్ 80 mm అనేది ఇచ్చాడనమాట. ఓకేనా? ఫస్ట్ మీరు ఒక రెఫరెన్స్ లైన్ అనేది డ్రా చేసుకోండి. ఓకేనా? సో డ్రాఫ్టర్ పర్ఫెక్ట్గా సెట్ చేసుకొని ఒక లైట్గా ఒక రెఫరెన్స్ లైన్ డ్రా చేసుకోండి. ఓకేనా? సో టూ సర్కిల్స్ కాబట్టి డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 80 ఇచ్చాడు. ఇక్కడ పాయింట్ పెట్టుకోండి, ఇక్కడ పాయింట్ పెట్టుకోండి. ఈ డిస్టెన్స్ ఎంత? 80. సో ఈ 80 డిస్టెన్స్ మధ్యలో మనకు టూ సర్కిల్స్ ఉండాలి. సో దీనికి నేమ్స్ ఇచ్చుకుంటాం. ఇది ఎక్స్, ఇది వచ్చి వై. ఇప్పుడు నేను సర్కిల్ డ్రా చేస్తాను, అది డార్క్గా గీసుకోండి. మిగతా అన్ని లైట్గా వస్తుంది. మళ్ళీ ట్యాంజెంట్ నార్మల్ అని డార్క్గా గీస్తాం. టోటల్గా ఆ టూ సర్కిల్స్ టూ లైన్స్ మట్టుకే డార్క్, మిగతాంతా లైట్గా డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు రేడియస్ మనకు 25 కదా. సో కాంపస్ తీసుకోండి. తీసుకోండి డిస్టెన్స్ మనకి ఎంత? 25 అన్నాడు. సో మీరు దీంతో డ్రాఫ్ట్లోనే 25 డిస్టెన్స్ తీసుకోండి. రేడియస్ అడిగాడు కాబట్టి మనం రేడియస్ 25 తీసుకోండి. ఒకవేళ డయామీటర్ అడిగితే దాంతో అప్పుడు హాఫ్ తీసుకుంటాం. ఇప్పుడు ఎప్పుడు కానీ తక్కువ రేడియస్, ఇక్కడ వై ఉంది కదా, వై యాక్సెస్ పైన మీరు డ్రా చేయండి. ఇది డార్క్గా డ్రా చేయండి, అంటే హెచ్పి పెన్సిల్ వాడండి. ఓకేనా? ఇది డార్క్. నెక్స్ట్ డయామీటర్ ఇక్కడ 30 ఇచ్చాడు కదా. సో దీన్ని డయామీటర్ 30 ఎక్స్ యాక్సిస్లో తీసుకోవాలి. సో ఎప్పుడు కానీ ఇలానే తీసుకోండి. ఓకేనా? ఎక్స్ యాక్సిస్ ఎక్కువగానే తీసుకోవాలి. ఇది కూడా డార్క్గా గీసుకోండి. ఈ లైన్ లైట్గానే ఉండాలి, చాలా లైట్గా గీయండి. నేను మీకు కనపడేదానికి కొద్దిగా గీసా. నెక్స్ట్ స్టెప్ అండి, ఈ డిస్టెన్స్ మధ్యన మనకు ఒక హాఫ్ డివైడ్ చేసుకోవాలి. అంటే మనకి 80లో హాఫ్ 40 తెలుసు, కానీ మనం ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ప్రొసీజర్ ఫాలో అవ్వాలంటే ఈ టోటల్ డిస్టెన్స్ 80 కదా, సో ఇది 40. సో మోర్ దెన్ హాఫ్ తీసుకోవాలి. ఇది మోర్ దెన్ హాఫ్ అంటారు. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు, మోర్ దెన్ హాఫ్ ఇటు కూడా తీసుకోవచ్చు. అంటే హాఫ్ కానీ ఎక్కువ తీసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మోర్ దెన్ హాఫ్ మెథడ్ యూజ్ చేయండి. ఇలా ఒక లైట్గా ఆర్క్, ఇక్కడ ఒక ఆర్క్, అదేవిధంగా ఇక్కడ ఆర్క్, అదేవిధంగా ఇక్కడ ఆర్క్. ఈ ప్రొసీజర్ మీరు ఫాలో అవ్వాలి, మోర్ దెన్ హాఫ్ మెథడ్. సో ఇలా ఫాలో అయ్యి ఈ పాయింట్ అనేది జాయిన్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు ఈ డిస్టెన్స్ చూసారంటే మనం 40 ఉంటుంది. మీరు డైరెక్ట్గా 40 మెన్షన్ చేయకూడదు, ఇలా మోర్ దెన్ మెథడ్ అయితే మీరు యూజ్ చేయాలి. సో ఈ పాయింట్ మనం, ఈ పాయింట్ కదా, ఈ పాయింట్ ఏ అనుకుంటాం. ఓకేనా? పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ వచ్చి ఇంటర్నల్ అన్ఈక్వల్ అయితే ఫార్ములా ఏంటంటే R1 ప్లస్ R2, ఈ రేడియస్ 25 ప్లస్ 30, మొత్తం ఎంత? 55. సో ఇక్కడ 55 డిస్టెన్స్ తీసుకోండి. తీసుకున్నారా 55 డిస్టెన్స్?
సో ఈ 55 డిస్టెన్స్ తీసుకొని ఎక్స్ యాక్సిస్ ఉంది కదా, ఇక్కడ నుంచి మీరు ఒక సెమీ సర్కిల్ని లైట్గా గీసుకోండి. ఎలా గీసుకోండి, లైట్గా గీసుకోవాలి, దీనికన్నా చాలా లైట్గా ఉండాల. ఇక్కడ టచ్ అయినా పర్వాలేదు, ఇది జస్ట్ రెఫరెన్స్ లైన్సే. నెక్స్ట్ వచ్చి ఎక్స్ ఏ డిస్టెన్స్, డి అంటే డిస్టెన్స్, ఎక్స్ ఏ డిస్టెన్స్తో ఒక సర్కిల్ ఫార్మ్ చేయండి. ఇది 40 డిస్టెన్స్ అని మనకు తెలుసు. సో ప్రొసీజర్ ప్రకారం మనం దీని ఒక సర్కిల్ ఫార్మ్ చేయండి, లైట్గా మీకు కనబడిస్తే సరిపోతుంది. ఓకేనా, ఇలా ఫుల్ సర్కిల్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ టచ్ అయింది కదా ఈ పాయింట్ని, మనం ఇక్కడ టచ్ అయ్యింది చూడండి, ఈ ఫుల్ సర్కిల్కి ఈ హాఫ్ సర్కిల్కి ఇక్కడ టచ్ అయిన పాయింట్ని మనం బి అనుకుంటాం. అదేవిధంగా ఇక్కడ కూడా టచ్ అయింది కదా ఈ పాయింట్ మనం సి కూడా అనుకుంటాం. ఓకేనా, ఏ బి సి. మనకు నెక్స్ట్ స్టెప్ చూసారంటే ఎక్స్ బిని కలపండి, ఎక్స్ బిని కలపండి. చూడండి, ఎక్స్ బి కలిపాను. అదేవిధంగా ఎక్స్ సిని కలపండి. ఇది మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఓకేనా, సో అప్పుడు ఇక్కడ మళ్ళీ ఇంకో మళ్ళీ 2 పాయింట్స్ వస్తుంది. ఇక్కడ పాయింట్ వస్తుంది, అదేవిధంగా ఇక్కడ పాయింట్ వస్తుంది. మనకు కావాల్సింది ఈ పాయింట్, ఈ పాయింటే. దానికోసం ఇన్ని పాయింట్లు చేసాం. సో ఇక్కడ సి, ఇక్కడ డి, ఇక్కడ ఇ. ఓకేనా, సో ఇక్కడ ఈ పాయింట్ ఫైండ్ అవుట్ చేసాం, ఇక్కడ ఈ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తాం. అదేవిధంగా ఈ సర్కిల్ కూడా ఈ విధంగా పాయింట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి ఏం ప్రొసీజర్ అంటే, ఇక్కడ ఎక్స్ బి డిస్టెన్స్ తీసుకోండి. అప్పుడు ఎక్స్ ఏ తీసుకున్నాం, ఇప్పుడు ఎక్స్ బి డిస్టెన్స్ తీసుకోండి. డి అంటే డిస్టెన్స్. చూడండి, ఎక్స్ బి డిస్టెన్స్ మీకు ఎంత వస్తే అంత డిస్టెన్స్ తీసుకోండి. తీసుకొని సెంటర్ వచ్చి వై, ఇది సెంటర్. ఓకేనా, సో వై సెంటర్ పేర్ చేసుకొని ఒక ఆర్క్ ప్రొవైడ్ చేయండి లైట్గా. ఓకేనా, అదేవిధంగా ఇటు సైడ్ కూడా మనం ఒక ఆర్క్ అనేది డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకోండి చాలు, ఫుల్గా అవసరం లేదు, జస్ట్ ఒక ఆర్క్ డ్రా చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఎక్స్పి డిస్టెన్స్ వై సెంటర్, వై నుంచి ఆర్క్ అనేది, వై నుంచి ఇలా కట్ చేసాం, ఇలా కట్ చేసాం. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ అండి, ఇక్కడ ఎక్స్ వై డిస్టెన్స్ తీసుకోవాలి. అర్థమవుతుందా, ఎక్స్ వై డిస్టెన్స్ తీసుకొని బి సెంటర్, ఇక్కడ నేను రాస్తాను చూడండి, మళ్ళా ఎక్స్ వై డిస్టెన్స్ బి సెంటర్ అండ్ సి సెంటర్. సో డిస్టెన్స్ ఇది ఎక్స్ వై, బి సెంటర్ ఇక్కడ ఆర్ కట్ చేయండి. ఇక మనం గీసాం కదా, ఆడ కట్ చేయాలి, అంటే మనకి ఇక్కడ పాయింట్ అనేది వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఏబిసిడి ఈఎఫ్ పాయింట్ వస్తుంది. అదేవిధంగా మళ్ళీ సి సెంటర్ అన్నాం కదా, సి నుంచి మనం ఇక్కడ గీసాం కదా ఆల్రెడీ ఇక్కడ ఆర్క్, సో ఇక్కడ ఒక కట్ చేయండి. ఇక్కడ జీ పాయింట్ అనేది వస్తుంది, మీకు యాడ్ వస్తే అది కట్ చేయండి. అర్థమైందా, సో ఫస్ట్ ఎక్స్పి డిస్టెన్స్, వై నుంచి ఇక్కడ ఆర్క్, ఇక్కడ ఆర్క్, మళ్ళా ఎక్స్వై డిస్టెన్స్ బి నుంచి ఆర్క్, సి నుంచి ఆర్క్, ఇప్పుడు కలిపేస్తే సమ్ అయితే అయిపోతుంది. చూడండి ఎలా కలుపుతాను చూడండి. ఇప్పుడు వైని జీని కలపండి, ఇక్కడ పాయింట్ వచ్చింది. నెక్స్ట్ వచ్చి వైని ఎఫ్ని కలపండి, ఇక్కడ పాయింట్ వచ్చింది. సో దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 2 అని రాసుకుంటా, మీ ఇష్టం ఏదైనా పాయింట్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఫైనల్ స్టెప్ చూడండి, డిఈ 2ను కలిపేయండి. సో ఇక్కడ కరువు పాయింట్ టచ్ అయ్యే విధంగా మీరు డ్రా చేయాలి, అది హెచ్పి డార్క్ పెన్సిల్తోనే డ్రా చేయాలి, ఇలా ఒకేసారి డ్రా చేయాలి. ఓకేనా, ఇటు 2 టైమ్స్ డార్కే చేయకూడదు. చూడండి, ఇక్కడ కరువు పాయింట్ టచ్ అయ్యింది, ఇక్కడ కరువు పాయింట్ టచ్ అయ్యింది. అదేవిధంగా ఈ 1ని కలపండి. సో ఇలా మూవ్ చేయండి, ఎగ్జాక్ట్గా ఒకేసారిగా ఇలా గీసేయండి. ఓకేనా, ఒకసారి గీసే చాలు, 2 టైమ్స్ ఎప్పుడు గీయొద్దండి. సో దీన్ని కొద్దిగా ఎక్స్పాండ్ చేసుకోండి.
ఓకేనా? సో ఇక్కడ డార్క్గా ఉండాల్సింది ఈ సర్కిల్స్. నెక్స్ట్ వచ్చి నేను పింక్ కలర్ గీసాను కదా, అది మటుకు మీరు పెన్సిల్తో డార్క్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మీరు పెన్ అయితే యూజ్ చేయొద్దండి. నేను ఎందుకు యూజ్ చేశానంటే మీకు క్లియర్గా కనపడాలి కాబట్టి నేను స్కెచ్ పెన్స్ అవి యూజ్ చేస్తున్నా. సో ఇది ఒక స్టూడెంట్ అయితే అడిగాడు అనమాట 2 డేస్ బ్యాక్. సో తన కోసం అయితే ఈ వీడియో అయితే చేశాను. ఓకేనా? థ్యాంక్ యూ.